हेलो अंडी, नेनु मी राधिका। मन चैनल राधा सेमी किचन की मीकु स्वागतम। ई रोज नेनु दोंडकाय तो मसाला करी अन्नमाट। सो दीन्नी मनम मसाला दोंडकाय अनि गानि लेकपोते गुत्तु दोंडकाय अनि कूडा अनोच्चु। सो दीन कोसम कोंचेम इला अर केजी दोंडकाय अयिते तेच्चुकुन्नाम अंडी। सो इंदुलो एंटंटे कोंचेम सन्नंगा उन्न दोंडकाय अयिते कोंचेम बागा वस्तदि, कोंचेम लावुगा उन्न कोंचेम टाइम पडुतदि, बट सन्नंगा उन्न दोंडकायलु मीकु एर्कोने टाइम उंटे मात्रं एर्कोनि इदिगोंडि इलागा 4 స్లెట్స్ అంటే 2 స్లెట్స్ పెడితే ఇలా 4 నాలుగు ముక్కల్లా కనిపిస్తుంది కదా, కొంచెం పైకి ఉంచుకొని జాగ్రత్తగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో ఇదేంటి అంటే మన మసాలా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఇలా 4 వచ్చినట్టే ఇలాగ ఒక పువ్వు వస్తుంది, అది మీ అందరికీ తెలిసిందే కదా. అలా ఇక్కడైతే నేను 4 ఒక అరకేజీ చెప్పాను కదా, సో 1/2 కేజీ వాటి కోసం ఇక్కడ నేను 1/4 కేజీకి కొంచెం ఎక్కువ ఇలాగ ఆనియన్స్ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాండి. ఫుల్గా పేస్ట్ చేసుకుందాం. సో ఆనియన్స్ అలాగే టమాటీలు కూడా. సో ఆనియన్స్ అని చూడండి, నేనైతే కొంచెం చిన్నవి మిక్సీలో, మన మిక్సీలో ఎలా అయితే సెట్ అవుతుందో అలా వేసుకొని ఇలాగ 4 ముక్కలు చేసుకొని ఆనియన్స్ అలాగే టమాటీలు కూడా కరెక్ట్గా ఒక 3 టమాటీలు మాత్రమే తీస్తున్నాను అండి. దాన్ని ఇలా మధ్యలోనే తీసేసుకొని చిన్నది పైన ఉంటుంది కదా, సో ఆ తొడుము తీసేసుకొని మిగతా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవడమే. సో ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఏంటంటే గుత్తి వంకాయ తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట. ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇదైతే ట్రై చేయండి. వెజ్లో చాలా మంచి కర్రీ, చాలామంది అంటూ ఉంటారు అదేంటి దొండకాయ ఇలా ఉంటుంది, బట్ ఇది కానీ మీరు తినుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఒకసారి మీరైతే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇలా చూడండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మనం అన్నిటినీ మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుందాం. సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇది కూడా యాడ్ చేసి మనం మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. సో మిక్సీ చేసే ముందు మనకు కావాల్సిన సాల్ట్ అండ్ కారం, ఇక్కడ నేను నార్మల్ కారం వాడుతున్నా అండి, మసాలా కారం అంటారు కదా, అన్ని 2 స్పూన్స్ అన్నమాట వేసుకున్నాను. అండ్ పసుపు మాత్రం 1 టీ స్పూన్. చూడండి ఇలాగా పేస్ట్ అయితే చేసుకున్నాను. సో పేస్ట్ చేసుకున్నాము, జస్ట్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ మనం దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం డీప్ ఫ్రైకే అన్నట్టు అనుకోండి. సో ఏం చేయాలంటే కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని ఇలాగ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం దొండకాయలని అందులో వేసుకొని హై ఫ్లేమ్లోనే అలా వేపుతూ, జాగ్రత్తగా వేపుతూ మనకు కొంచెం క్రిస్పీనెస్, మరీ క్రిస్పీగా అయిపోవాల్సిన అవసరం లేదండి, బట్ ఫ్రై అయినట్టు పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీరు కొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అలా అయితే అంటికిపోద్ది. నాన్ వెజ్ చూడండి ఇలాగ ఫ్లవర్లా ఇలా వదిలిపోతూ ఉంటుంది, అలాంటి టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో నేను ఇదే ఆయిల్లో అయితే కర్రీ చేసేసాను, కొంచెం తీసి పక్కన అయితే పెట్టాను. సో ఆ ఆయిల్స్ని మనం తర్వాత కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, సో నో ప్రాబ్లం అనమాట. సో ఇలా తీసేసాను, ఇంత ఆయిల్ మనకి వేస్ట్ కాబట్టి నేను ఆయిల్ స్ట్రెయిన్ చేసి వేరేగా వేసేసుకున్నాను. ఈ ఇంకా మిగతా ఉన్న ఆయిల్లో మనం మొత్తం పేస్ట్ చేసుకున్నాను కదా, సో ఈ పేస్ట్ అంతటి వేసుకున్నాను అనమాట. ఇది కూడా ఏంటంటే హై ఫ్లేమ్లోనే ఉండాలండి, మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో ఇదేంటంటే పచ్చి వాసన కంప్లీట్గా పోవాలండి, ఎందుకంటే మనం దొండకాయ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు మరుగుతూనే, ఐ మీన్ అలా వేపుతూనే ఉండాలి. సో మధ్యలో మనం నాన్ స్టిక్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే ఇందులోనే ఒక జస్ట్ ఇలా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. కర్రీ లీవ్స్ కూడా అంటే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను పోపు ఏం పెట్టలేదు కాబట్టి ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో బాగా ఇలాగ తిప్పుకుంటూ మధ్య మధ్యలో జస్ట్ స్టిర్ చేసుకుంటూ మనం మూత పెట్టుకొని మాత్రం, ఎందుకంటే మొత్తం డస్ట్ అయిపోద్దండి, మొత్తం అంతా పాడైపోతుంటుంది చుట్టుపక్కలంతా. సో ఇలా కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను చూడండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలాగే చేసుకోవాలి. సో ఆయిల్ పైకి రాగానే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ దొండకాయలు యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్ అండి, అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సరే మనం మూత పెట్టుకొని అది అలా ఉడికించాలి. సో దీనిలో కొంచెం సేపు ఇలా చేసుకుందాం, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఏంటంటే ఆయిల్ ఇలా పైకి వచ్చినంత వరకు ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో మనం ఇలా ఉడకాలి కదా, అప్పుడు మనం అందులో కూడా ఉడుకుతుంది, బట్ వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది. సో ఆ వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ 150 ml కూడా యాడ్ చేయదండి, జస్ట్ 150 ml యాడ్ చేసి స్లోలో పెట్టి మూత పెట్టి 1 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇంక చూడండి ఇలా దగ్గరికి అయిపోతుంది. అలాంటి టైంలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.